Hi friends, welcome back to V2TV in Telugu YouTube channel. Nenu mi Vedasri. Andaru ela unnaru baunnara? Nenu chaala baunnanu. Meeru na channel ni first time chustunnatlayite na channel ni subscribe chesukondi. Ippudu mana video loki veldam. ప్రతి ఒక్కరు ఏదో ఒక చోట అవమానింపబడతారు కదా అది ఆఫీస్ లో కావచ్చు లేకపోతే బయట మన రిలేటివ్స్ తో కావచ్చు ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ తోనే కావచ్చు ఎలా అంటే అరే నువ్వు ఎప్పుడు తిని కూర్చోవడమేనారా అసలు ఏం పని చేయవా అసలు నువ్వు బ్రతికి వేస్ట్ అని ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు లేకపోతే రిలేటివ్స్ ఏం చదువుకున్నావు కానీ ఏం పని చేయవు నువ్వు వింతేనారా ఇక నువ్వేం చేయవా అన్నట్టుగా ఇలా రిలేటివ్స్ మనల్ని అవమానిస్తారు అంటే ఇన్సల్ట్ చేస్తారు సపోజ్ ఆఫీస్ లో అనుకోండి మనం జాబ్ చేసే చోట చాలా మంది చాలా మెంటాలిటీలు కలిగి ఉంటారు కదా ఇప్పుడు మన బాస్ ఏంటమ్మా నువ్వు కరెక్ట్ గా వర్క్ చేయవు ఇలా అలా అని లేకపోతే ఆఫీస్ నుండి తీసేస్తా జాబ్ నుండి తీసేస్తా అని మనల్ని ఇన్సల్ట్ చేస్తారు ఒక్కొక్కసారి మన కొలీగ్స్ కూడా ఒక్కొక్కసారి మనకంటే ఫాస్ట్ వాళ్ళు ఉన్నట్లయితే మనల్ని ఇన్సల్ట్ చేస్తారు తక్కువ చేసి మాట్లాడతారు అట్లా తక్కువ చేసినప్పుడు ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసినప్పుడు మనం అస్సలు బాధపడకూడదు ఆ బాధపడడం వల్ల ఏంటంటే మన మైండ్కి ఆలోచించే శక్తి తగ్గుతుంది అట్లాంటి పరిస్థితుల్లో మనం కరెక్ట్ గా ఆలోచించాలి కరెక్ట్ గా ముందడుగు వేయాలి నువ్వేంటో నీకు తెలుసు అలాంటప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మనల్ని ఎవరైతే అవమానిస్తారో వాళ్ళకి మనమేంటో నిరూపించుకోవాలి అంతే తప్ప వాళ్ళు నన్ను ఇలా అన్నారు రేపు వాళ్ళ ఫేస్ ని నేను ఎలా చూడాలి వాళ్ళతో ఎలా పనిచేయాలి ఇక నుంచి నేను వాళ్ళతో మాట్లాడడం మానేస్తా ఇక నుంచి వాళ్ళు నాకు నచ్చరు వాళ్ళు నా శత్రువులు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేయాలి అవి మానేసినప్పుడే మన బ్రెయిన్ లో అనేది కరెక్ట్ ఆలోచన వస్తుంది మనం వాళ్ళ ఆలోచనల్ని తప్పు అని నిరూపించడానికి ఒక మంచి ఆలోచన మన బ్రెయిన్ కి దడుతుంది అప్పుడు మనమేంటో వాళ్ళని నిరూపించుకున్నాక వాళ్ళే రియలైజ్ అయ్యి మళ్ళీ మన దగ్గరకు వస్తారు సో అలాంటి టైంలో మనం మెంటల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మన టాలెంట్ ఖచ్చితంగా మనకేదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మనం యూజ్ చేసుకొని మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఊళ్ళో ఒక రైతు ఉంటాడు తనకి వ్యవసాయమే ఒక జీవితం తనకి ఇక వేరే ప్రపంచంతో పని లేదు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే తన పనులు చేసుకోవడానికి పొలానికి వెళ్తాడు ఆ పనులు పూర్తయ్యాక మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి తన పనులు ఏమన్నా ఉంటే చేసుకొని నిద్రపోతాడు తన దినచర్య ఇదే ఇంకొక పని లేదు ఇంకొక ప్రపంచం లేదు అలాంటి రైతు రోజు వాటర్ తెచ్చుకుంటాడు బయటి నుండి తాగడానికి ఎందుకంటే వాళ్ళకు సరిగ్గా వాటర్ ఫెసిలిటీ ఉండదు ఆ వాటర్ తీసుకురావడానికి కూడా చాలా డిస్టెన్స్ వెళ్ళాలి అంటే దూరం ఎక్కువ ఉంటుంది ఆ వాటర్కి వాళ్ళ ఇంటికి కొంచెం దూరం ఎక్కువ ఉంటుంది అయితే తన ఏం చేశాడంటే ఆ వాటర్ కోసం రెండు కుండలను తీసుకుంటాడు రెండు కుండలను తీసుకొని ఆ కావడి ఉంటుంది కదా కావడికి హెడ్జ్లో అంటే చిరైన కావడికి ఇట్లా అంచులో కట్టి డైలీ తాగడానికి వాటర్ తీసుకొని వస్తాడు ఇలా ప్రతిరోజు వాటర్ తీసుకొస్తాడు కదా ఒకరోజు అనుకోకుండా ఒక కుండకి చిన్న రంధ్రం పడుతుంది ఆ రంధ్రం పడ్డ విషయము ఆల్రెడీ రైతుకు తెలుసు అయినా సరే ఆ కుండని పక్కన పెట్టకుండా రోజు యూజ్ చేస్తాడు అలా యూజ్ చేసేటప్పుడు రోజు వాటర్ చిన్నగా రంధ్రం పడ్డది కదా ఆ రంధ్రం నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి కారిపోతుంటే ఇది చూసి మంచుకుండా ఒకరోజు బాగా గేలి వేస్తుంది అన్నమాట ఈ చిల్లు పడ్డకుండను ఇలా ఒకరోజు రెండు రోజులు ఇలా చాలాసార్లు చిల్లు పడ్డకుండను అవమానిస్తూనే ఉంటుంది ఈ మంచుకుండ కానీ రైతు మాత్రమే ఒక్కరోజు కూడా ఆ కుండను అవమానించలేదు అలా అని తీసి పక్కన పెట్టలేదు దాన్ని రోజు వాడుకుంటున్నాడు అంటే రోజు ఆ కుండలో కూడా నీళ్లు తీసుకొస్తున్నాడు ఇలా మంచి కుండ అవమానించడం వల్ల ఒకరోజు బాధపడి బాధపడి ఏం చేస్తుంది అంటే రైతుతోని మాట్లాడుతుంది అయ్యా నాకు రంధ్రం పడ్డది నువ్వు కష్టపడి నీళ్లు తీసుకొస్తావు ఆ వాటర్ మధ్యలోనే కారిపోతున్నాయి నువ్వు ఇంత కష్టపడి కూడా నీళ్లు తీసుకొస్తే నేను ఆ నీటిని కాపాడలేకపోతున్నా అన్నీ ఇంటికి వచ్చేసరికి మధ్య దారిలోనే పడిపోతున్నాయి ఎందుకు నన్ను ఇలా యూజ్ చేసుకుంటున్నావు తీసి పక్కన పెట్టొచ్చు కదా అని రంధ్రం పడ్డకుండా అడుగుతుంది
మంచికుండా ఒక్కదాన్నే యూజ్ చేసుకో, నా వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు, నీ శ్రమ అంతా వృధా అయిపోతుంది అని చిల్లుబడ్డకుండా బాధపడుతూ చెప్తుంటే అప్పుడు రైతు ఒక సమాధానం ఇస్తాడు. ఏంటంటే, అయ్యో కుండా ఎందుకు బాధపడుతున్నావు, నీ గొప్పతనం ఏంటో నీకు తెలియట్లేదు, నాకు తెలుసు, ఎందుకంటే నేను చూస్తున్నా కదా నువ్వు ఆ అవమానంలోనే ఉండి చాలా బాధపడుతున్నావు, నీ అందుకే నీ గొప్పతనం గురించి నువ్వేంటో తెలుసుకోలేకపోతున్నావు, ఫస్ట్ బాధ నుండి బయటకి రా, నీ గొప్పతనం ఏంటో నేను చెప్తా అని చెప్పి రైతు వివరిస్తాడు. ఏంటంటే, ప్రతిరోజు నీకు రంధ్రం పడ్డా కూడా నేను నీలో వాటర్ని తీసుకొస్తున్నా కదా, అయినా సరే వాటర్ మధ్యలో కారిపోతున్నాయి కదా, నువ్వు కారిపోతున్నాయి ప్రయోజనం లేదని బాధపడుతున్నావు, కానీ ఆ కారిపోయిన నీళ్లు ఎక్కడ పడుతున్నాయి అనేది నువ్వు చిన్న విషయం గమనించలేదు. ఏంటంటే, మన మధ్యలో వస్తుంటే దారి వెంట అక్కడక్కడ పూల చెట్లు కనిపిస్తున్నాయి, ఎప్పుడైనా గమనించావా అని అడుగుతాడు. లేదయ్యా అని అంటది అప్పుడు కుండ. ఆ విను, నేను చెప్తాను, ఆ పూల చెట్లు ఎలా వచ్చాయో తెలుసా, నీ వల్లే వచ్చాయంటే నా వల్ల ఎలానయ్యా అని కుండ ప్రశ్నిస్తుంది. అప్పుడు ఈ రైతు ఏమంటాడంటే, నేను నీ నుండి వాటర్ కారిపోవడం గమనించి మధ్య దారిలో వస్తుండగా కొన్ని విత్తనాలను నాటాను, ఆ విత్తనాలు ఎలా మొలకెత్తాయి అనుకున్నావు, నీ నుండి వచ్చిన వాటర్ ద్వారానే, ఆ వాటర్ పడడం వల్లనే అవి మొలకెత్తి మంచి ఫ్లవర్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్ని ఏం చేస్తున్నా, నేను దేవునికి సమర్పిస్తున్నా, మిగిలిన ఫ్లవర్స్ని ఏం చేస్తున్నా, బయట అమ్ముకుంటున్నా, ఆ అమ్ముకున్న డబ్బులతోని నేను బ్రతుకుతున్నా, ఆ విషయం నీకు తెలియట్లేదు, నీ వల్లనే నాకు సంపాదన వస్తుంది, అది నీకు తెలియక బాధపడుతున్నావు, ఎవరి మాటలు పట్టించుకోకు, నీ గొప్పతనం ఏంటో నీకు తెలీదు, అందుకే ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోకుండా నీ నిజాయితీగా నీ పని నువ్వు చేస్తూ ఉండు, దానంతట అదే నీకు గుర్తింపు వస్తుంది, సరేనా అని రైతు ఆ చిల్లుబడ్డ కుండకి ధైర్యం చెప్పి తన గొప్పతనాన్ని ఇలా వివరిస్తాడు. అప్పుడు చిల్లుబడ్డ కుండ తృప్తిపడి, నాకింత గొప్పతనం ఉందా, అయ్యో నేను వేస్ట్ కదా అని అనవసరంగా బాధపడ్డానే అని తనకు తాను రియలైజ్ అయి సంతోషపడుతుంది. విన్నారు కదా ఈ స్టోరీ. ఈ స్టోరీలో చూసినట్లయితే చిల్లులకుండ తన బాధలో ఉండి, అయ్యో వాటర్ కారిపోతున్నాయి, నా వల్ల ప్రయోజనం లేదే, సమయం అంతా వృధా అయిపోతుంది, రైతు యొక్క కష్టం కూడా వృధా అయిపోతుందని బాధపడుతుంది తప్ప, కారిపోవడం వల్ల ఏమన్నా లాభం కలుగుతుందా, నీళ్లు వృధా అవుతున్నాయా లేకపోతే దేనికన్నా యూజ్ అవుతుందా అని ఎలాంటి ఆలోచనలు చేయకుండా బాధపడుతూనే ఉంది. అందుకే మనం కూడా ఎప్పుడు కానీ ఎవరు అవమానించినా, ఎవరు ఏమన్నా ఎన్ని విధాలుగా మనల్ని గేలి చేసినా, ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం మెంటల్లీ వీక్ కావద్దు. ఎప్పుడైతే మనం మెంటల్లీ వీక్ అవుతామో అప్పుడు మన ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. అంటే కరెక్ట్గా ఆలోచించలేం, అలా ఆలోచించకపోవడం వల్ల అసలు ఏం చేస్తామో, ఎవరితో ఎలా మాట్లాడతామో కూడా మనకే అర్థం కాదు. తర్వాత అయ్యో నేను ఇలా మాట్లాడానా అని మనం మళ్ళీ వాళ్ళనే అడగాల్సి వస్తుంది. మనకు కావలసిన వాళ్ళని కూడా హర్ట్ చేయాల్సి వస్తుంది. మనకు తెలియకుండానే మనం హర్ట్ చేసేస్తాం, ఆ విధంగా మనం మాట్లాడతాం. నిజానికి చెప్పాలంటే 2 మంత్స్ బ్యాక్ నేను ఒక ఫ్యామిలీని చూశాను. ఆ ఫ్యామిలీ ఎలా అంటే ఫైనాన్షియల్లీ చాలా వీక్ అన్నమాట. ఆర్థిక పరంగా వాళ్ళ పరిస్థితి అసలు బాగుండేది కాదు. చిన్నపాటి ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ కొన్ని అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎలా అంటే రిలేటివ్స్ పరంగా, ఫ్రెండ్స్ పరంగా. అలా అందరికీ జరుగుతుందని చెప్పను, కానీ నేను చూసిన ఫ్యామిలీకి ఇది జరిగిందని చెప్తున్నా. ఎలా అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసినట్లయితే అందరూ సెటిల్ అయిన వాళ్ళే, బట్ ఈ ఫ్యామిలీ మాత్రం కొంచెం ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు. అలా లేకపోవడం వల్ల వాళ్ళకు కష్టం మీద కష్టం, ఇట్లా చాలా కష్టాలు వచ్చాయి. కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలో కూడా పడ్డారు. అవో అది తప్పు, ఎందుకంటే అసలు సూసైడ్ అనే మాటని దగ్గరికి కూడా రానియొద్దు. చిన్న చిన్న అవమానాలకే సూసైడ్ చేసుకుంటే ఇక పెద్ద పెద్ద తప్పులకి, పెద్ద పెద్ద మిస్టేక్స్కి ఇంకెలాంటి శిక్ష విధించుకోవాలి చెప్పండి. అందుకే అసలు సూసైడ్, ఆత్మహత్య అనేది మన దరిదాపుల్లోకి కూడా రానియొద్దు. మనం ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నా సరే, మనం మెంటల్లీ వీక్ ఉన్నా సరే, మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ మనకు సరిగ్గా గౌరవం లేకపోయినా సరే, అలాంటి పరిస్థితుల్లోనే మనం స్ట్రాంగ్గా ఉండి మనమేంటో నిరూపించుకోవాలి.
పోనీ నువ్వు ఖాళీగా ఉండడం వల్ల నీకు అవమానం జరిగినట్లయితే, హర్ట్ చేసినట్లయితే మంచి జాబ్ చూసుకోవాలి. జాబ్ చేయడం ఇష్టం లేకపోతే నీకు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్కి దగ్గర నువ్వు ఒక ప్రొఫెషన్ని ఎంచుకోవాలి. బిజినెసా లేకపోతే జాబా లేకపోతే ఇట్లా ఏదైనా ఒక ఫీల్డ్ని ఎంచుకొని ఆ ఫీల్డ్లో స్థిరపడాలి. ఇట్లా చాలా మార్గాలు ఉంటాయి మనకు ఆలోచించినట్లయితే. సో ఇక నుంచి ఎవరు కూడా ఇలాంటి అవమానాలకు భయపడకుండా మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కరెక్ట్గా ఆలోచించాలి. మనం వీక్ అయ్యి మన చుట్టుపక్కల వాళ్ళని వీక్ చేసి, వాళ్ళని అవమానించి, అందరినీ హర్ట్ చేసి మనం కోపంగా ఉండకూడదు. కోపమే మనం సగం నాశనం చేస్తుంది, మన బాధనే మనల్ని ఇంకా పూర్తిగా నాశనం చేస్తుంది. ఎందుకంటే మన మైండ్ని కూడా యాక్టివ్గా ఉండనీయదు. సో ఎవరు కూడా అవమానాలకు భయపడి వెనకడుగు వేయొద్దు. అలాంటి టైంలోనే ముందడుగు వేయాలి, కరెక్ట్గా ఆలోచించాలి, కరెక్ట్ స్టెప్ ముందుకేయాలి. నువ్వేంటో నువ్వు నిరూపించుకోవాలి. నిన్ను ఎవరైతే అవమానిస్తారో, ఎవరైతే గేలి చేస్తారో, తక్కువ చేసి మాట్లాడతారో, వాళ్ళ ముందే ధైర్యంగా తలెత్తుకొని బ్రతకడానికి మనం ప్రయత్నాలు చేయాలి. ఇలా ఎవరైతే నిజాయితీగా హానెస్టీగా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనం కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లోనూ అవమానించకూడదు. వాళ్ళల్లో ఏమైనా మిస్టేక్స్ కనిపించినట్లయితే ఇది కాదు, ఇది కరెక్ట్, ఇది తప్పు అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి. అంతే తప్ప ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళు మనుషులే, మనము మనుషులే, మనందరము మనుషులే. మన అనుకుంటే అందరూ మన వాళ్ళే అవుతారు. కాబట్టి వాళ్ళ వాళ్ళ తప్పులు ఉంటే సరిదిద్దాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకుండా వాళ్ళకు అర్థమయ్యే విధంగా విశ్లేషిస్తే వాళ్ళే కరెక్ట్ పొజిషన్లో ఉంటారు, అది మనమైనా ఎవరైనా. సో ఇక నుంచి ఎవరు ఎవరి గురించి తక్కువ చేసి మాట్లాడుకోవద్దు. ఆత్మహత్యలు, సూసైడ్లు, బాధపడడాలు, ఏడవడాలు, గదిలో కూర్చొని చీకటి గదిలో ఉండి కోపాన్ని పెంచుకోవడాలు ఇలాంటివి ఏవి చేయకుండా కరెక్ట్గా ఆలోచించాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే చేరిపోతుంది. థ్యాంక్ యూ.